ఇక దేశంలో పెరుగుతున్న చెమురు గ్యాస్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది పదకొండు రోజుల్లో పదిసార్లు పెట్రోల్ డీజిల్ ధరల పెంపునకు నిరసనగా ఢిల్లీలో కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖార్గేలు గ్యాస్ సిలిండర్ పూలదండ వేసి నిరసన తెలిపారు పేదల గురించి ఆలోచించకుండా అధికార దాహంతో ప్రధాని పాలన చేస్తున్నారని రాహుల్ విమర్శించారు దేశంలో పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఇక రాజ్యసభ డెబ్బై రెండు మంది ఎంపీలకు వీడ్కోలు పలికింది ఎంపీల పదవి విరమణ సందర్భంగా రాజ్యసభలో మాట్లాడారు ప్రధాని మోదీ పుస్తక పరికంటే అనుభవానికి ఎక్కువ శక్తి ఉందన్న మోదీ రిటైర్డ్ అయ్యే రాజ్యసభ ఎంపీలకు చాలా అనుభవం ఉందన్నారు సభలో గడిచిన పరిజ్ఞానాన్ని దేశ నలిదిక్కులకు తీసుకెళ్లాలని ఎంపీలకు సూచించారు ప్రధాని ఇక పెద్ద మొత్తంలో రిటైర్డ్ అవుతున్న పెద్దల సభ ఎంపీలకు సాయంత్రం విందు ఏర్పాటు చేస్తున్నామన్నారు ఇక ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు